हेलो फ्रेंड्स, नमस्ते, वेलकम बैक टू अवर चैनल श्री कलाकृतीस। नेन मी श्री कला, नेन बागुन्नानंडी। मीरंदरू कूडा बागुन्नारु अनुकुंटुन्नानु, बागुंडालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। बिजी बिजीगा बट्टलन्नी सर्देस्तुन्नानु, एंटा अनुकुंटुन्नारा? ఏం లేదండి, ఇవి నేను వాడకుండా పక్కన పెట్టిన శారీస్ అన్నమాట. ఎప్పుడు అదే చెత్త ఊడ్చే వాళ్ళు, జిహెచ్ఎంసి వాళ్ళు, వాళ్ళు అడిగితే వాళ్ళకి, గుడి దగ్గర వాళ్ళకి అలా ఇచ్చేసేదాన్ని. కానీ ఈసారి మాత్రం వీటి అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారండి, అందుకని నేను వీటి అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని డిసైడ్ అయ్యాను అన్నమాట. అందుకనే ఇవన్నీ ఒక బ్యాగ్లో సర్దుతున్నాను. పైపైనే తీస్తే ఒక 20 శారీలు వరకు వచ్చినాయండి. ఇవన్నీ ఒక బ్యాగ్లో సర్ది నేను ఇవి ఎవరికి ఇవ్వబోతున్నా అంటే, మాకు తెలిసిన వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నారన్నమాట. సో అతనికి సపోర్ట్ చేయాలని అనిపించింది, అందుకని చెప్పి అది గవర్నమెంట్ సర్టిఫైడ్ ఓల్డ్ ఏజ్ హోమ్ అండి. సో ఈసారి అయితే వాళ్ళకైతే తప్పకుండా ఇవి యూజ్ అవుతాయని అనిపించింది, అందుకే వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ అయ్యానమాట. మనం పెద్ద పెద్ద సహాయాలే చేయాల్సిన అవసరం లేదండి, ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేసినా కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. స్పందించే హృదయం అందరికీ ఉండదు కదండి. సో అలా ఉన్నారు అంటే వాళ్ళని సపోర్ట్ చేయడం కూడా మన వంతు బాధ్యతేనండి. వాళ్ళు అందరూ ముందుకు వచ్చి అన్ని సేవలు చేయలేరు కాబట్టి, అలాంటి సేవ చేస్తున్న వాళ్ళని మనం తప్పకుండా సపోర్ట్ చేయాలి. సో నేనైతే ఇప్పటివరకు ఓల్డ్ ఏజ్ హోమ్లకి అలా చేయలేదు, కానీ స్టేట్ హోమ్లో అయితే హెల్ప్ చేశాను. ఏదో చిన్న చిన్న హెల్ప్లు అయితే చేశానండి చాలా వరకు. సో ఈసారి అయితే ఈ రకంగా చేస్తున్నాను. నేను ఇప్పటివరకు అయితే ఓల్డ్ ఏజ్ హోమ్కి ఎప్పుడు బట్టలు పంపించలేదు. స్టేట్ హోమ్లో మాత్రం పిల్లలకి ఒకరోజు పాయసం, బిస్కెట్స్ అలా తీసుకెళ్లేదాన్ని అన్నమాట. ఓల్డ్ ఏజ్ హోమ్కి బట్టలు అలాంటివి అయితే ఎప్పుడు పంపించలేదు. ఇంకా ఫ్లూడ్స్ అప్పుడు వాళ్ళకి బెడ్షీట్స్, బిస్కెట్స్ అలాంటివి పంపించేదాన్ని. ఈసారి అయితే వీళ్ళకి ఇది ఈ ఓల్డ్ ఏజ్ హోము, అమ్మా నాన్న ఓల్డ్ ఏజ్ హోమ్ అని చౌటప్పల్లో ఉందన్నమాట. సో అంత లాంగ్ వెళ్ళలేక ఇన్ని రోజులు నా దగ్గరే ఉన్నాయి ఇవి. వాళ్ళకి ఎప్పుడు కాల్ చేసి చెప్పాను, కానీ పంపించే వీలు లేకుండా అలానే పెట్టేశానమాట. ఈసారి అయితే నేను ఎల్బీ నగర్లో రిలేటివ్స్ది ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్తూ తీసుకెళ్ళాను అన్నమాట. వాళ్ళకి ముందుగానే ఇన్ఫామ్ చేశాను, అయితే వాళ్ళు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చి పిక్ చేసుకొని వెళ్ళారనమాట. అతనికి వీలు కాకుండా వాళ్ళ డ్రైవర్ని పంపించాడు, వాళ్ళ డ్రైవర్ వచ్చి పిక్ చేసుకొని వెళ్ళారు. ఇవి పంపించినందుకు నేను హ్యాపీ అన్నమాట, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే నాకు ఇవి పాత బట్టలు కదా అన్నట్టు కొంచెం ఆలోచించాను. అతను లేదు మేడం, మాకు హెల్ప్ అవుతుంది అని చెప్పి అన్నారనమాట. సో తర్వాత తీసుకెళ్ళి ఇచ్చేసాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అంటే నేను ఇప్పటివరకు ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంటానన్నమాట. నా శక్తికి మించి హరిశ్చంద్రుడు టైప్లో అయితే హెల్ప్ చేయనులేండి. నా శక్తి కొలత మాత్రం నేను ఏదో చిన్న చిన్న హెల్ప్లు అయితే చేస్తుంటాను అన్నమాట. అందులో ఉండే ఆనందం, సంతోషం మరి దేనిలోనూ ఉండదండి. మనం ఒకరికి హెల్ప్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఏదో టైంలో మనకి అవసరమైనప్పుడు అది తిరిగి దేవుడు మనకి చేస్తాడు అని అనిపిస్తుంది అన్నమాట. మనం ఎవరికైనా మంచి చేసామంటే ఖచ్చితంగా మంచి అయినా చెడైనా అది మనకి కాకపోయినా మన పిల్లలకైనా దాని ఇది అనేది ఉంటుందండి. అందుకని చెప్పి నేను ఎప్పుడు నలుగురికి హెల్ప్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను అన్నమాట, చేస్తుంటాను కూడా. కానీ నేను హెల్ప్ చేస్తుంటాను అనే విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. నేను ఏదో గొప్పగా చెప్పుకోవాలని చెప్పుకోవట్లేదు. కాకపోతే ఈ వీడియో చూసి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా నాకు చాలా హ్యాపీ అన్నమాట. నేను ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్లో వెయిట్ చేస్తుంటే అతను డ్రైవర్ వచ్చి పిక్ చేసుకున్నాడు అన్నమాట. ఈసారి ఏమన్నా ఉంటే నేను ట్రాన్స్పోర్ట్లో పంపిస్తానని చెప్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలండి.